ఫ్రెండ్స్, తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించి మరొక న్యూస్ రావడం జరిగింది. పోలీస్ నియామకాల్లో అక్షర దోషానికి 5000 అభ్యర్థులు వెనుకంజు, నేటితో ముగియనున్న ఎడిట్ ఆప్షన్ గడువు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ కొలువుల భర్తీలో అభ్యర్థుల దరఖాస్తు సమయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను ఇప్పుడు సరిచేసుకోవాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పొరపాట్ల అక్షర దోషాలను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన అధికారులు 2 కేటగిరీలు విభజించారు. మొదటి కేటగిరీలో అభ్యర్థి పేరు, సామాజిక వర్గం, ఫోటో, సంతకంలో మార్పులు చేసుకోవచ్చు. 2 కేటగిరీలో మనకి ఇంటి పేరు, తల్లి, భర్త పేరు, పుట్టిన తేదీ, హాల్ టికెట్, ఆధార్ నెంబరు, సో తదితర 21 అంశాల్లో పొరపాటును సరిచేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొదటి కేటగిరీలో మనకి చూసుకున్నట్టయితే 3000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకి, ఇతరులకి 5000. సో 2 కేటగిరీలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకి 2000, ఇతరులకి 3000 ఫీజు నిర్ణయించడం జరిగింది. సో జూన్ 4 ప్రారంభమైన ఈ ఎడిట్ ఆప్షన్ శుక్రవారంతో ముగియనుంది. అయితే చాలామంది విద్యార్థులు ఫీజులకు భయపడి ఎడిట్ ఆప్షన్ అనేది చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. గతం నోటిఫికేషన్లో ఎడిట్ ఆప్షన్కి ఎటువంటి రుసుములు వసూలు చేయలేదు, ఈసారి భారీగా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులైతే వాపోవడం జరుగుతుంది. కామన్గా చూసినట్టయితే మేము ఉద్యోగాలు లేకనే ఇక్కడ వరకు వచ్చాము, అటువంటి సమయంలో మా మీద ఇంత భారీగా ఫీజులు వసూలు చేయడం ఇది తగిన నిర్ణయం కాదు అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అసలే ఉద్యోగాలు లేక మేము బాధపడుతుంటే ఇటువంటి సమయంలో చిన్న చిన్న ఎర్రర్స్కి ఇంత ఫీజు సో వసూలు చేస్తుండడం అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ 5000 అంటే చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ 100, 200 లేదా 400 అంటే మీ ఫే చేసేవాళ్ళం అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి నేటితోటి ఈ యొక్క ఏదైతే మీరు తప్పులు ఫిల్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఎడిట్ ఆప్షను నేటితో ముగియనుంది. సో ఎవరైతే డబ్బులు పే చేసి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ కానిస్టేబుల్ సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు ముందు తెలియజేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.